నమస్కారం. ఇవాళ ఓం ప్రకాష్ కుటుంబాన్ని పరామర్శిద్దాము, నిజ నిర్ధారణకు తెలుసుకుందామని చెప్పి తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు పోదామని అనుకున్నారు. వాళ్ళందరినీ కూడా ఎక్కడికంటే అక్కడ హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధించడం జరిగింది. అంటే ప్రభుత్వం ఏదో కప్పి పుచ్చుదాము దాచుదామన్న ఉద్దేశం చెప్తే వేరే కనపడడం లే ఇది. లేకపోతే ఒక మనిషి చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించుదామని చెప్పేదానికి ఆపాల్సినంత అవసరం లేదు. ఇంకోటి దీన్ని బట్టి అర్థమవుతా ఉంది వైసీపీ ప్రభుత్వానికి దళితుల పట్ల ఏం చిత్తశుద్ధి ఉందనేది. ఈ వైఖరి బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ ప్రాణాలకి లెక్కలేదు, వాళ్ళు ఒక ఓటు బ్యాంకు, మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందన్న ధోరణితోనే ఉన్నారు. కానీ వాళ్ళకి మంచి చేద్దాం, వాళ్ళని పైకి తీసుకుద్దాం అన్న ఉద్దేశం అయితే కనపడ్డంలే. ఇది ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఇది అంత హేతుబద్ధమైన చర్య కాదు, మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా దళితులు కూడా మీ పట్ల, అందరూ కూడా మీ పట్ల పోరాటానికి తయారవుతున్నారు. ఈ మొన్న ఈ మధ్య శ్రీకాకుళం కానీ, ప్రకాశం జిల్లా కానీ, చీరాల ఇష్యూ కానీ, ఇట్లా వరుస సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి దళితులకు అగ్రెస్ట్గా. ఇది మంచి పద్ధతి కాదు, మేము ఖండిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఎస్పీ గారిని కోరుతా ఉంది, దీంట్లో ఒక నిజ నిదానం కనుక్కోండి. ఒక మొత్తం కూడా దీంట్లో ప్రతిదీ బయట తీయాల్సిన అవసరం ఉంది. పోస్ట్ మార్టం చేసి రిపోర్ట్ కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. మేము ఎస్పీ గారు కూడా కోరుతున్నాం.